നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി വി బీజేపీ నేతలు పొద్దున లేస్తే దేశం కోసం ధర్మం కోసం నైతిక విలువలు అంటూ శ్రీరంగ నేతలు చెబుతారు కానీ ఆచరణలో మాత్రం పూర్తిగా రివర్స్ దిగజారుడు రాజకీయాలు చేయడంలో కాశ్రయ నేతల తర్వాతే ఎవరైనా నేతలు చెప్పేది ఎదుటోళ్లకు మాత్రమే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతామని బీజేపీ నేతలు పదే పదే నిరూపించుకుంటున్నారు పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్లో బీజేపీ సీనియర్ నేత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కళ్ళబొల్లి కబుర్లు చెబుతారు కానీ ఆచరణలో మాత్రం తమ పార్టీలోకి ఫిరాయించిన నేతలపై మాత్రం చర్యలు తీసుకోరు దేశంలో తిరుగులేని మెజారిటీ ఉన్న బీజేపీ పెద్దలకు అధికారంపై యావ చావలేదు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టడం మోదీ అమిత్ షాలకు పరిపాటిగా మారింది దేశంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో నిలవడం చూస్తుంటే మోదీ అమిత్ షాలు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది కర్ణాటక త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మధ్యప్రదేశ్ పాండిచ్చేరి గోవా ఇలా ఎన్నో రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను నిస్సిగ్గుగా కూలగొట్టిన ఘనత మోదీ సర్కార్కే దక్కింది తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ విడుదల చేసిన గణాంకాలు చూస్తే బీజేపీ పార్టీ ఫిరాయింపులను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుందో ఇటే అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో దేశవ్యాప్తంగా నూట మూడు మంది ఎమ్మెల్యేలు ఎంపీలను నయానో భయానో బెదిరించో బతిమాలో తమ పార్టీలోకి లాక్కున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ కూటమి ప్రభుత్వాన్ని కోలగొట్టేందుకు మోదీ అమిత్ షాలు ఎన్ని కుతంత్రాలు పన్నారో అందరికీ తెలుసు పాండిచ్చేరిలో కాంగ్రెస్ సారథ్యంలోని నారాయణస్వామి సర్కార్ను పార్టీ ఫిరాయింపులతో పడగొట్టింది ఇక బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీని ఓడించేందుకు ఏకంగా యాభై మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులను తమ పార్టీలోకి లాక్కుంది ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం రెండు వందల యాభై మూడు మంది అభ్యర్థులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఏడిఆర్ నివేదికలో తేలింది గత ఏడేళ్లలో ఫిరాయింపుదారులతో బీజేపీ ఎక్కువగా లాభపడగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా నష్టపోయింది ఏడేళ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా ఐదు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారారు రాజకీయాల్లో నైతిక విలువలను పాతరేస్తూ పార్టీ ఫిరాయింపులలో బీజేపీ నెంబర్ వన్గా నిలవడం నిజంగా సిగ్గుచేటు మొత్తంగా కాసేయ పార్టీ అనైతిక రాజకీయాలను ఏడిఆర్ సర్వే బయటపెట్టినట్లయింది